నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఓ ప్రక్కన వరదలు, వర్షాలు విపరీతంగా కురవటం వలన కావచ్చు, అనేక రకాలైన కారణాలు కావచ్చు, ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ అక్కడ మీరు కనుక గమనించినట్లయితే గత వారం 10 రోజులుగా ప్రజలందరూ కూడా, ఒకరిద్దరు కాదండి, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. మరి ఇటువంటి తరుణంలో ఒక 5 పడవలు కొట్టుకొచ్చినాయి ప్రకాశం బ్యారేజ్కి. అది ఎవరివి, ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒక 2 అయితే అరెస్ట్ అయ్యారు. సరే, ఆ 2 ఎవరు అనేది మరలా నేను ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లేదు. ముఖ్యంగా ఏంటి అంటే, ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ ఓ ప్రక్కన ఈ మరమ్మత్తు కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే సహాయక చర్యలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్న తరుణంలో అసలు ఈ పడవలు ఎవరు ఏంటి అని అప్పట్లోనే దర్యాప్తు చేయడానికి అవకాశం లేనంత పరిస్థితి. సో ఎట్టకేలకు ఇవన్నీ, ఆ గండ్లు పోడ్చడం, ఇవన్నీ జరగడం, ఓ ప్రక్కన పోలీసులేమో దానిపైన ఎంక్వైరీ చేయడం. సో ఒక 2 అయితే ఉషాద్రి, అట్లాగే రామ్మోహన్ అనే వ్యక్తులు నిన్న మధ్యాహ్నం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో అసలు ఇది ప్రమాదమా, కుట్ర? ఈ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సో అట్లాగే ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. అఫ్కోర్స్, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా విపక్షంలో ఉంది వాళ్లే కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి, దీనిపైన దర్యాప్తు చేయండి, అసలైన కుట్రదారులు ఎవరు, అది వెలికి తీయవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి వాళ్ళు పోరాడాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా వాయిస్ రైజ్ చేయలే. సో అసలు ఏం జరిగింది, ఏంటి అనే అంశాన్ని ఈరోజు చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఎం వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వెంకటేశ్వరరెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సో అందరికీ నమస్కారం అండి. సో ముందుగా వెంకటేశ్వరరెడ్డి గారు, ఓ ప్రక్కన మీరు విపక్షంలో ఉన్నారు, ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యి ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఒక 5 బోట్లు అయితే కొట్టుకొచ్చినాయి, ఈ క్రమంలో 2 అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది ముందుగా. సో ఈ తరుణంలో మీ వర్షన్ ఏంటండి? ముందుగా ఆదాన వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. వరదల విషయం వచ్చేసరికి ఇప్పటికే అన్ని ఛానల్స్లో నేను విజ్ఞప్తి చేసి ఉన్నాను, దయచేసి రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకి, నాయకులకి, సినిమా యాక్టర్స్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, 2 రాష్ట్రాల్లో వర్షాలు వచ్చినా వరద ముప్పు ఎక్కువగా మా ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలకే ఎక్కువ వచ్చింది. సుమారు 50 మందికి పైగా చనిపోవడం, వాళ్ళందరికీ నిరాశ్రయులయ్యే ఆహాకారాలతో అల్లాడిపోతున్న వారందరికీ దయచేసి మీలో ఎంతో కొంత, ఎక్కడి నుంచైనా సరే ఎంతో కొంత సాయం చేసి మా ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని, దీనికి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేకపోయినా దయచేసి మీరైనా సొంతగా వచ్చి దయచేసి మా ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ మీ ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ వేడుకుంటున్నాను. ఒక నిమిషం, ఇక విజ్ఞప్తి బాగుంది, ఒక నిమిషం. ఇష్టం లేకపోయినా అన్నారేంటి మీరు? అంటే ఇందులో రాజకీయ పార్టీలు ఉంటాయి కదండి, అవి కామన్, అది ఎన్నికల సమయంలో చూసుకుంటారు, విపత్తుల సమయంలో కాదు. స్వయంగా వచ్చి చేయమని చెప్తున్నాం, ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా. రైట్. ఇక్కడ విషయానికి వస్తే, టోటల్ కాన్స్పిరసీ మీద అక్కడ జరిగింది, ఎక్కడ ఎక్కడ ఎవరైతే మానవ తప్పిదాలు చేశారో, ప్రకృతి విపత్తుని ఎవ్వరు, ఏ మానవ శక్తి అడ్డుకోలేదు. కానీ మనకి 28వ తారీఖే వరదలు రాబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రభుత్వాన్ని. 28 నుంచి 30వ తారీఖు లోపు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? ప్రభుత్వం ఎన్ని హ్యాబిటేషన్ సెంటర్, రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టింది? ఎంతమంది జనాన్ని ప్రాణ నష్టం లేకుండా తరలించగలిగింది? ఎక్కడెక్కడ రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టారు? వరద బాధితులకి ఎలాంటి సాయం ఎక్కడెక్కడ అందించారు? ఇంతవరకు ఆ లెక్కలు రాలేదు. ఇంకొకటి ఏంటంటే,
అర్ధరాత్రి పూట బుడమేరు వాగుపై వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఎత్తే సమయంలో ప్రికాషన్స్ కాషన్ ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకి కాషన్ ఇచ్చి వాళ్ళని ఎందుకు తరలించలేదు? అదొకటి. ఇక బోట్ల విషయం, ప్రధానంగా బోట్ల విషయం, బోట్లు మొదటి రోజే వచ్చి డ్యామ్ దగ్గర ఉన్నాయి. అవి మొదటి రోజే వచ్చి ఉన్నాయి డ్యామ్ దగ్గర. ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఇన్ని రోజులు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ప్రభుత్వం అన్ని విషయాలని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటుంది తప్పితే ఎక్కడ నిజమైన చర్యలు తీసుకొని పనిచేయట్లేదు? 50 మంది చనిపోయి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే నిండు చూలాలు, పసి బాలింతరాలు, పండు ముసలి వాళ్ళు, పసిపిల్లలు చంకనెత్తుకొని ఆహాకారాలతో అన్నం లేక అలో రామచంద్ర అని అల్లాడిపోతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు సాత్సారం చేస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా బోట్ ఎక్కించుకుంటే డబ్బులు అడుగుతున్నారని, అట్లానే వాటర్ బాటిల్ అడిగితే డబ్బులు అడుగుతున్నారని, పాల ప్యాకెట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి కొన్ని ఏరియాలకి వివక్ష చూపించి ఫుడ్ పంపించట్లేదు అంటున్నారని చెప్పేసి అక్కడ స్థానికులు పెట్టిన వీడియోలు, ఇక్కడ పార్టీలు కాదు. అక్కడ అమ్మా చెప్పలేండి సార్, నన్ను చెప్పిన తర్వాత మీరే చెప్తారు కానీ ఒక నిమిషం, మనం వరదలు మొదలైనప్పటి నుంచి డిస్కషన్లో పలుమార్లు పెట్టాము, ఇవే పాయింట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందులో కొన్ని పొరపాట్లు జరిగింది అని చెప్పేసి స్వయాన సీఎం గారు చెప్పారు. ఒక నిమిషం అండి. సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటి అంటే ఈ బోట్లు ఎక్కడవి ఏంటి అని చెప్పేసి మొదటి రోజే కొట్టుకొచ్చిన అన్నారు. బాగుంది రైట్. దీనిపైన ఒక నిమిషం సార్, నన్ను అడగనివ్వండి, మీరే చెప్పండి. దర్యాప్తు ఎందుకు చేయట్లేదు అన్నారు, మంచిదే. ఆ బోట్ ఒక్కొక్కటి కాస్ట్ ఎంత ఉండదండి సుమారుగా? సార్ ఎంత ఉంటుందండి? 50 నుంచి 60 లక్షల వరకు ఉండొచ్చు కదా. సాధారణంగా ఒక 20,000 మొబైల్ పోతేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా. ఒక 50-60 లక్షల బోట్ మిస్ అయినప్పుడు ఆ బోట్ ఓనర్లు ఏమయ్యారండి? అవి గాల్లో ఉన్నాయా, నీళ్ళలో ఉన్నాయిగా, మరి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. అసలు వాళ్ళు ఇప్పుడు మీరు కుట్ర చేసి వదిలేరని చెప్పేసి అనుమానం ఉందని మీరే అంటున్నారు. వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ? అంటే కుట్ర కరెక్టేనా? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఉషాద్రి అనే వ్యక్తి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత లోకేష్ గారితో బొచ్చెడు ఫోటోలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చేశారని అందామా? అనండి, మీరు అంటారుగా చెప్పండి. ఎందుకంటే మీరు ప్రత్యర్థులు కాబట్టి అనొచ్చు కాదు అంటున్నారుగా, సోషల్ మీడియాలో కూడా పంపిస్తున్నారు పోస్టులు. ఎవరైనా సరే ఉపేక్షించడం అనేది ప్రభుత్వం చేస్తున్న ప్రథమ తప్పిదం. ఓకే, ఎవరైనా సరే ఉపేక్షించడం అనేది ప్రభుత్వం చేస్తున్న ప్రథమ తప్పిదం. దీన్ని కేవలం ప్రచారానికి వాడుకొని ప్రజలకు ఇంకా అన్యాయం చేయడం తప్పితే ఈ సహాయక చర్యల్లో జరిగిన లోపాలని పక్కదారి పట్టించడం కోసం వీటిని కేవలం ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు తప్పితే ఎక్కడ తప్పు జరిగినా ఎవరు తప్పు చేసిన అంతమంది ప్రాణాలు పోయినాయండి. ఇందులో ఉపేక్షించాల్సిన పని ప్రాణాలు పోయినాయి, ఉపేక్షించకూడదు. వాళ్ళు ప్రచారం చేస్తే ఏంటి ఉపయోగం? 164 స్థానాలు వచ్చినాయి, వైనాడు 175 అంటలేదు వాళ్ళు చెప్పండి. కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఏమండి, ఇక్కడ రాజకీయం మాట్లాడదామా లేకపోతే ఇప్పుడు దీని మీద మాట్లాడదామా? మీరు రాజకీయం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడి నన్ను అడిగితే నేనేం చెప్తాను? ప్రసాద్ గారు, ఆదాన్ టీవీ మీద గౌరవం ఏంటంటే గత ఐదేళ్ల పాటు ప్రజల పక్షాన, ప్రతిపక్షం పక్షాన ప్రజల వాయిస్ వినిపించింది. ఇప్పుడు అదే ప్రజల వాయిస్ని నొక్కేస్తుంది. నొక్కం సార్, నొక్కేలాకైతే ఫస్ట్ మీకు ఎందుకు ఆప్షన్ ఇస్తాను? మీకు ఎక్కువ సమయం కూడా ఇస్తాను నేను. కాదు, మీకు అన్ని తెలుసు కూడా అలా మాట్లాడతారండి. కాబట్టి మీరు మొత్తం ఏం ప్రశ్నలు వేయాలో వేయండి, మొత్తానికి నేను సమాధానం చెప్తాను. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అయ్యి టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు. చేయండి సార్, కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రతి విషయం మీద ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశం మీద బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం
164 సీట్లు వచ్చి ఫుల్ బెంచ్ తోటి ఆ డబల్ ఇంజిన్ తోటి అతీంద్రియమైన శక్తితోటి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోకముడిగా ఉన్నాయి. మోకముడిగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే భారతదేశంలో ప్రపంచంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లుంటుందంటే జరిగిన వెంటనే పట్టుకునే వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలో ఉంటుంది. కానీ భారతదేశంలో జరగబోతున్న విషయాన్ని కూడా పసిగట్టే ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారతదేశంలో ఉంది. అది మన భారతదేశానికి మాత్రమే సొంతం. జరగబోతున్నది తెలిసి జరిగిందని తెలిసి ఇన్ని రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? కేవలం వీటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు చర్యలు తీసుకోకుండా అంటే కేవలం ప్రజలకు అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో జరుగుతున్న లోపాలని పక్కదారి పట్టించడం కాదా? ఈ అన్నిటిని ఒకటి కాదు, ఏ లోపమన్నా ఎత్తండి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది. కంప్లైంట్ ఇవ్వద్దండి, ప్రజల మీద లేదా విపక్షాల మీద మాట్లాడుతున్నారంటే బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటున్నారా? మీరు పరిపాలనలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? లేక ఏం చేస్తున్నారు? ఇది సహాయక చర్యలకు చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్వచ్ఛందంగా చేసేవాళ్ళు చేస్తారు, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తారు. కేవలం పరనిందా పారాయణం అని చెప్పేసి 50 మంది చచ్చిపోయారంటే గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ సహాయక చర్యలు ఏంటంటే గత ప్రభుత్వంలో మీరెట్టిచ్చారు? మరి ఈ సమయంలో ఈ సందర్భంలో అసలు అవి మాట్లాడుకునే సందర్భమేనా? పని చేయాలా? ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి యాక్చువల్గా ఇంటెలిజెన్స్ అనేది 2024లో పుట్టిందేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇదే ఇంటెలిజెన్స్లో మరి వాళ్ళ అధికారులు మీ ప్రభుత్వ హయాంలో ఏం చెప్పారో ఏంటో, మరి అన్నమయ్య ఆ డ్యామ్కు సంబంధించి గేట్లు కొట్టుకుపోయినప్పుడు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు అందలేదో ఏంటో, దాని తర్వాత నేను చెప్తాను. ఒక్క నిమిషం, అవన్నీ నేను అడగట్లా. లేదు, నేను అడుగుతా అధికార పార్టీ నాయకుల్ని, అధికార ప్రతినిధుల్ని నేను అడుగుతాను. ఒక నిమిషం మరలా వస్తాను నేను. వెంకటేశ్వర రెడ్డి గారు, మేము మమ్మల్ని ఏం చేసినా, ఎంత అరాజకం జరిగినా, ఏం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మమ్మల్ని దించేవాళ్ళు లేరు, లాగేవాళ్ళు లేరు, పీకేవాళ్ళు లేరు అనే తట్టుగా మాట్లాడుతున్నారు. అంతగా తప్పితే బాధ్యతగా పనిచేద్దాం అన్నట్టు మాట్లాడట్లా. ఏదన్నా చెప్పు గత ప్రభుత్వం. అసలు గత ప్రభుత్వాన్ని తలుచుకోకుండా ఒక్క రోజు కూడా గడిచే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అంటే దాని ఇంపాక్ట్ అలా పడిందని అది లేకుండా చెప్పలేని పరిస్థితి కదా. సరే, మరలా వస్తాను సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, సయ్యద్ రఫీ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఒక ప్రక్కన మీకు వరద వస్తుంది అని చెప్పేసి 28వ తారీఖు న్యూస్ ఉన్నా కానీ మీరు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, అసలు ప్రికాషన్స్ ఏమి పాటించలేదు అని చెప్పేసి, అసలు అర్ధరాత్రి వెలగలేరులో ఆ గేట్లు ఎందుకు ఎత్తేసారు అని చెప్పేసి, పైగా ఆ పడవలు అనేవి మొట్టమొదటి రోజునే కొట్టుకొస్తే ఇప్పటి వరకు కూడా ఎందుకు తాసారం చేశారు అని చెప్పేసి ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. 28వ తారీఖు నాడు వరదలు వస్తాయి, సింగనగర్ మిగతా ప్రాంతాలు కొట్టుకుపోతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చెప్పారండి? మాకైతే ప్రభుత్వానికైతే ఎవరు చెప్పలా. తెలంగాణలో 48 సెంటీమీటర్లు వర్షం పడుద్దని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు చెప్పలా. విజయవాడతో పాటు ఖమ్మం కూడా మొత్తం మునిగిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు అక్కడ శాసనసభ్యుడు, మరి వాళ్ళకే ఎవరు చెప్పారు 28వ తారీఖు రోజు? నిన్న కూడా ఉత్తరాంధ్రలో చాలా పెద్ద ఇది జరుగుతుందని చెప్పేసి చెప్పారు. వాతావరణ శాఖ చెప్పొద్ది, ఇప్పుడు మీరు గట్లు తెగిపోతాయి, సింగనగర్లో నీళ్ళు వస్తాయి, పాత రాజేశ్వరపేట కొత్త రాజేశ్వరపేటలో నీళ్ళు వస్తాయి, వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి అని చెప్పి ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ప్యాలెస్లో పడుకొని ముసుగుతాని పడుకున్నాడా? ఆయనకి బాధ్యత లేదా? ప్రభుత్వం పట్టించుకోవట్లేదని 29వ తారీఖు నాడు చెప్పొచ్చుగా? ఇలాగ వాతావరణ శాఖ హెచ్చరించింది,
మరి 29వ తారీఖు నాడు నువ్వేం రిహాబిలిటేషన్ సెంటర్లు పెడుతున్నావు, ఎలా తరలిస్తున్నావు, ఎన్ని వాహనాలు పెడుతున్నావు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఈయన వెంకటేశ్వర రెడ్డి గారికి తెలిస్తే ఈయన ఎందుకు చెప్పలా? ఇవన్నీ కూడా శవరాజకీయాలు చేయడానికి అలవాటైన వాళ్ళకి ఇవన్నీ బాగా నేర్చుకున్నాను. నేర్చుకొని పాలు అందట్లేదు, నీళ్ళు అందట్లేదు, పాలు అమ్ముకుంటున్నారు. నువ్వేం చేస్తావు? పాల ఆహార ధాన్యాలు అన్ని అందరికి అందినయా? ఏమంటే మ్యాక్సిమం 90% పీపుల్కి అందినాయి, 10% పీపుల్కి అందకపోవచ్చు. వాళ్ళకు కూడా రిమోట్లోకి వెళ్ళి ఇస్తున్నారు. ఇంత ఇక్కడ జరుగుతుంటే 50 మంది చనిపోయారని చెప్పి చెప్తుంటే ప్రజలు ఆహాకారాలు చేస్తూ ఉంటే వాళ్ళు అందక నీళ్ళు అందక ఆహారం అందక బాధపడుతూ ఉంటే నీకు బాధ్యత నాకు 40% సీట్ ఓట్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడే వ్యక్తి బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో పడుకుంటున్నాడు ఎందుకు? నీ 40% ఆరోపణలు ఈ పడవల గురించి చెప్పండి సార్. చెప్తా అవన్నీ ఆయన చెప్పాడు కాబట్టి దాని జవాబు చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు 5 లక్షల కోట్లు సంపాదించావు, 100 కోట్లు ఇవ్వచ్చుగా చేసావు సార్. మీరు బలే ఒళ్ళు లేకుండా అంటే నువ్వేమో ఈయన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ ఉదారంగా ఇవ్వమని చెప్తాడు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇవ్వమని చెప్పడైనా ఆయన ఏమో తక్కువ ఉందా? ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఇస్తారేమో సార్, తర్వాత ఇస్తారేమో, మీరు ముందే చెడగొట్టమని ఇచ్చేవాళ్ళు కూడా. ఎప్పుడు ఇచ్చేది? ప్రభుత్వం అంటే వెంకటేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయలేదని చెప్తున్నాడు రఫీ గారు. కాదు కాదు సార్, అందరూ ఎంతెంత ఇస్తారో చూసుకుని అందరికంటే హైయెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. ఎక్కువ ఇస్తారు మీరు మీరు అప్పుడు డిబేట్ కానీ పిలిచి సన్మానిస్తారు కానీ ఇప్పుడు అలా అలా కాదు. ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంట, ఆయన బాగా పంచిపెడతా అంట. ఇంకో చెప్తున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంత జరుగుతుంటే బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటాడా? వెళ్ళి నాకు 40% ఓట్లు వచ్చిందని చెప్పినాడు. మీ 40% జనం కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడైనా వచ్చావా? అక్కడ సింగనగర్ దగ్గరకు వచ్చి కాసేపు నీళ్ళలో ఉండి ఒక అడుగు నుండి ఫోటోలు దిగేసి ఆరోపణలు చేసి వెళ్ళిపోతే సరిపోయిందా? ఇక పడవల విషయానికి వస్తా ప్రసాద్ గారు, చెప్పండి. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, 2010లో వరదలు వచ్చినాయి, ఒక పడవను తీసుకొచ్చి గేటుకి అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలని ప్రయత్నం చేశారు. అది 2010 కాదు, 2010 కాదండి. చెప్పనివ్వండి చెప్పనివ్వండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందా లేదా అని చెప్పి బొత్స సత్యనారాయణతో పాటు అందరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ లేనప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన ఇల్లు ముంచి చూపించాలని చేసిన కుట్ర ఆ రోజే చెప్పాం మేము. కానీ 2020 కదా, ఏమండి 2020 కదా అది, 2010 2020 సారీ, మేము ఇయ్యనే కరెక్ట్ చేసింది రఫీ గారు, ఇయ్యనే సార్. తొందరగా చెప్పేది 2020 ఇల్లు మునిగిందా లేదని మంత్రులు వెళ్ళి వెరిఫికేషన్ ఏది చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద నుంచోని ఎవరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారు, అప్పుడు ఇంట్లో ఎవరు లేరు. కానీ ఈ కుట్రలు చేయటంలో ఆ రోజు నుంచే ఒక పథక రచన ఉంది. ఈ వరదలు వచ్చినప్పుడు 5 పడవలు వదిలారు. ఇది 40-50 టన్నులు బరువు ఉండేటువంటి పడవల్ని వదిలి డ్యామేజ్ జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు వదిలారు, ఎందుకు వదిలారు, ఎప్పుడు వదిలారు అని పక్కన పెట్టండి. ఆ పడవలు గుద్దుకోవటం వల్ల బ్యారేజ్కి డ్యామేజ్ జరిగింది. జరిగిందా లేదా? జరిగింది. కన్నయ్య నాయుడు గారు వచ్చి పరిశీలించాడా లేదా? అవును, పరిశీలించారా లేదా? అంటే ఇది ప్లాస్టిక్ తాళ్ళతో కడతారు. ఇది 40-50 టన్నులు బరువు ఉన్నటువంటి పడవల్ని గుంటూరు జిల్లా నుండి తీసుకొచ్చి భవానీపురంలో ప్లాస్టిక్ తాడుతో కడతారు. డ్యామేజ్ దెబ్బ తినాలా? అది చంద్రబాబు నాయుడు గారి మీదకి రావాలా?
చంద్రబాబు నాయుడు గారికి 25వ తారీఖు తెలిసిన ఏమండి అంత దారుణంగా అట్లాంటి ఐడియాలు వేస్తారా? ఎందుకంటే ఇది మనం కన్క్లూడ్ చేయకూడదు. వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ లో ఉంది, వెదర్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ ఆర్ ఇంటెన్షన్ అనేది ఇంకా మనం డిసైడ్ చేయలేము. అప్పుడే జరుగుతుంది కాబట్టి చేశారని అంటలా. డ్యామేజ్ అయితే జరిగిందా లేదా? 40-50 టన్నులు పడవని ఇనప సంఖ్యలతో లంగరేసి కట్టాలా? అవును, ప్లాస్టిక్ తాడుతో ఎందుకు కట్టారు ఆ పడవలతో? ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఆ పడవలతో ఇసుక తోలేవాళ్ళు, ఇసుక దొంగతనంగా ఇసుకని తోడేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ బ్యారేజ్ కి దెబ్బ తగలాలి, అది చంద్రబాబు మీద ఆరోపణ చేయాలి. వెలగలేరు గేట్లు ఎత్తకపోతే 3 మండలాలు కొట్టుకుపోయే వెనక ఆ రెగ్యులేటర్ కొట్టుకుపోయేది. పైన 48 సెంటీమీటర్ల వర్షం, ఆ వర్ధంత ఇటు వచ్చింది, ఇక్కడ 39 సెంటీమీటర్ల వర్షం, 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది, ఇవాళ మళ్ళీ వచ్చింది. 105 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉడుమేరు కట్టలు పటిష్టం చేసి లోతుకు తవ్వి చేయమని చెప్పేసి ప్రభుత్వం 2019లో ఆర్డర్స్ ఇస్తే, డబ్బులు శాంక్షన్ చేస్తే ఆ పనులు చేయకుండా దిగమింగినటువంటి వాళ్ళు ఎవరు తేల్చండి, చెప్పండి. అందుకునే కదా కట్టలు కుట్టుకుపోయి ఇల్లులు అయితే పాస్ అయిపోయినాయి, మెజర్మెంట్స్ లేకుండా బిల్లులు పాస్ చేసి డబ్బులు మింగేశారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆరోపించడానికి నోరు ఉంటే చాలదు, మెదడు ఉండాలా? మెదడు ఉండాలా? ఇందాక మీరు అడిగారు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 40 మంది చనిపోయారు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తానండి ఈ పెద్ద మనిషి. ఇంతవరకు ఒక ఇల్లు కట్టలే అక్కడ, ఊరు కొట్టుకుపోయింది. ఈయనకు ముందు చూపు ఉండాలంట, ఈయనకు మాత్రం అవసరంలా. కాబట్టి మీరు జాగ్రత్త చర్యలు తీసుకోండి, బాధ్యతలకు అండగా నిలవండి, మీకు మంచి పేరు వస్తుందిగా. ఏమంటే మేము ఇవాళ బుడుమేరుని 3 గంటలు తగిన సమయంలో పూడ్చాం, రివాల్వరింగ్ కట్టబోతా ఉన్నాం, అటు ఇటు రివాల్వరింగ్ వాల్ కట్టబోతా ఉన్నాం, రిటైనింగ్ వాల్ కట్టబోతా ఉన్నాం, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాడు, ఆయన ప్రతి విషయం ఒక్కొక్క సచివాలయానికి ఒక మంత్రిని కేటాయించాడు. ఇవాళ ప్రజలు సంతోషంగా వెళ్తున్నారు ఇళ్ళకి. బెంగళూరు ప్యాలెస్ లో పడుకొని ట్విట్టర్ లో చేయటం ఈజీయే, ట్విట్టర్ లో కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. లేదు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉందా మాట్లాడతారు కానీ. వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, ఇప్పుడు జరిగిన పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఓ ప్రక్కన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. సో మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ జనసైనికులకి, మీ జనసైనికులకి పిలుపునిచ్చారా సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పేసి? అట్లాగే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు పడవలకు సంబంధించిన అంశం, దీనిపైన అసలు మీ నాయకుడు రియాక్షన్ ఏంటండి? సార్ నమస్కారం. ప్రసాద్ గారు మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మన ఆదాన్ టీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం. చాలా చాలా దురదృష్టకరం, చాలా ఎంత దురదృష్టకరం అంటే ఈ అంశం మీద డిబేట్ చేయటం అనేది నిజంగా రాజకీయ పక్షాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భద్రత కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో ఏర్పాటైనటువంటి, చరిత్ర కలిగినటువంటి ఒక ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలి అనేటువంటి, అది వాళ్ళకు డ్యామేజ్ చేస్తారో లేదో వాళ్ళ ఉద్దేశం లేదో మనకు తెలియదు, కానీ బట్ ఆ ఆరోపణ రావటం, అసలు ఆరోపణ రావటం అనేది వడలు గగుర్పొచ్చేటువంటి అంశం. అలాంటి ఆలోచన, అలాంటి ఆరోపణ
ఆలోచన రావడం ఎంత తప్పు, ఆరోపణ కూడా వచ్చింది. కానీ ఆరోపణ వచ్చిన తర్వాత ఇది సోషల్ మీడియాలో కానీ గతంలో ఒక వారం రోజుల నుంచి కూడా ఇవి తలసిల్ రఘురామ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, నందిగాం సురేష్ గారికి సంబంధించినటువంటి జనరల్గా సోషల్ మీడియాలో జరుగుతుంది. మీరు ఇనిషియల్లో మీరు అన్నట్టు నిజంగా 40-50 టన్నుల బోట్లు, 50-60 లక్షలు ఖరీదు చేసే బోట్లు అవి వరదలో కొట్టుకుపోయి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి బాధ్యత వారికి ఉంది కదా. ఈ రోజు వరకు చేశారా? లేదు. ఇప్పటి వరకు ఆ బోట్లు మావి కాదు అనేది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా అసలు ఉందా? లేదు. మేము ఇట్లా కట్టేశాము, అవి కొట్టుకుపోయినాయి, మా యొక్క అజాగ్రత్త కానీ నిర్లక్ష్యం కానీ మాకు నేరపూర్తి కుట్ర కానీ లేదని ఖండనే ఉన్నా ఉందా? లేదు. ప్రభుత్వం వీరి పాత్ర ఉందేమో అన్నటువంటి ఆరోపణ, ఇప్పుడు ఉత్సాహంగాను ఉత్సాహపూర్వమైనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళ మీద నెట్టేయకం వాళ్ళే చేస్తుంటారు అన్న ఆరోపణ అయితే కొంతమందికి ఉంటే ఉండొచ్చు. కానీ ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దానిపైన ఒక ఎంక్వైరీ నియమించడం, ఆ ఎంక్వైరీలో ప్రైమాఫేసీగా కొన్ని తప్పిదాలు కానీ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం, తద్వారా దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయటం మనందరం చూసాం. కోర్టు కూడా వారిని రిమాండ్లోకి ఎందుకు తీసుకుంటుంది? ప్రైమాఫేసీ మెటీరియల్ ఉంటేనే కోర్టు రిమాండ్లోకి తీసుకుంటుంది. ప్రైమాఫేసీ మెటీరియల్ లేకపోతే కోర్టు రిమాండ్ తిరస్కరిస్తుంది. కాబట్టి ప్రైమాఫేసీగా మనం వచ్చింది, లోతైనటువంటి విచారణ తర్వాత వెళ్దాం. ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా వారి అనుచరులు ఎవరైతే అనుచరులుగా ముద్రపడ్డారో ఆ నాయకులు ఇద్దరు కానీ, లేదు అనుచరులు ఎదురికి వాళ్ళు ముద్దాయిలుగా అయిపోయారు, వాళ్ళు ఇవన్నీ ఖండనివ్వటం కానీ దీని మీద స్పందించటం కానీ మినిమం బాధ్యతగా మేము భావిస్తున్నాం. రెండు, ఈ సందర్భంగా చర్చ పెట్టారు కాబట్టి 15 రోజుల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి వర్క్ని అత్యంత నైపుణ్యంగా అత్యంత కమిట్మెంట్తో ఆ కార్యక్రమాన్ని 67, 69, 70 గేట్ల నిర్మాణ డ్యామేజ్ని రీకన్స్ట్రక్ట్ చేసి పునర్నిర్మాణం చేసినటువంటి కన్నయ్య నాయుడు గారు కానీ, మరమ్మతులు చేసిన కన్నయ్య నాయుడు గారు, వారి యొక్క స్టాఫ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా శిరస్సు వంచి మనం పాదాభివందనం చేయాల్సినటువంటి సందర్భం. ఎందుచేతనంటే ఊళ్ళుకు ఊళ్ళు, మేము అవినగడ్డ మాది 11,70,000 వచ్చేటప్పుడు గసగసలాడి ఆడిపోయాం. అది వరద పెరిగినా ఆ ఇంట్లో 11,70,000 నుంచి 11,80,000-90,000 అయితే మా కరకట్లు కాగు, మొత్తం ప్రవాహం అంతా ఊళ్ళ మీద పడేటువంటి పరిస్థితి మేము చూసేవాళ్ళం. ఇక్కడ ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, ఎందుకంటే మనకు సామెత ముక్కున్నంత వరకు పడిసి ఉంటుంది, ఇదేం పోయేది కాదు, మానవ సమాజం ఉన్నంత వరకు రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీల్లో రాజకీయం చేయాలి, ప్రజల మన్నల్ని పొందటానికి ఉండేటువంటి విధానాలు వేరు. ఏదైతే శీఘ్రగతిన అవతల వారి మీద దుమ్మేసి బట్టగాల్సి వాళ్ళ మీదేసి మనమేదో లబ్ధి పొందాలనో ఆనందించాలన్నటువంటి తాపత్రంతో చేసేటువంటి రాజకీయాలను క్షుద్ర రాజకీయాలు అంటాం, కానీ అది ఎంత మాత్రం కాదు. ఈ సందర్భంలో మనం గమనించాల్సినటువంటి అంశం, నాయకుడు దార్శనికత ఎలా ఉండాలంటే, ఆ రోజున ఆ బ్యారేజీకి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు పెట్టారు. 1884లో బ్రిటిష్ ప్రభుత్వం వారు వారి స్వార్థం కోసం, వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం, వారి యొక్క వ్యాపార సామ్రాజ్య విస్తృతి కోసం ఒక చిన్న ఆనకట్ట నిర్మాణం చేస్తే, ఆ ఆనకట్ట తర్వాత వచ్చినటువంటి కరువులో వరదల్లో కొట్టుకుపోయి కరువు తాండవిస్తే దరిమిలా వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టంగుటూరు ప్రకాశం గారు పంతులు గారు ఆధ్వర్యంలో 1954లో మొదలుపెట్టి నిర్మాణాన్ని 1957లో 4 సంవత్సరాలు కనిపెట్టిన 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిల్లర దాని టైం తీసుకుని ఎంతో మంది బలిదానాలకి అది ఆలోచించాలి చేసి, ఇవాళ ఏదో 4 మృతులు మనం అందరం కూడా దయతో, కృష్ణమ్మ దయతో మనం ఇవాళ తింటున్నాం. ఇలాంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి రాజకీయ నాయకులు మనకు కావాలి, దార్శనికులు కావాలి, సేవా తత్పరత కావాలి, ప్రజాక్షేమం రాష్ట్రాభివృద్ధి అనేటువంటి కావాలి. ఆ తరంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారు అయితే నేను చెప్పక తప్పదు, నేను ఖచ్చితంగా కూడా చెప్పాలి, ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. ఈ తరంలో అలాంటి గొప్ప మహానుభావుడు, గొప్ప నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు, లీడర్, పీపుల్స్ లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణ్.
ఎందుచేత చెప్పాలంటే 400 గ్రామ పంచాయతీ తను పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీగా చేస్తూ 400 గ్రామ పంచాయతీలు కృష్ణా గోదావరి నదుల్లో వారి మునక వరద మునక ఇస్తే వరద ప్రమాదానికి గురైతే అలాంటి పంచాయతీల్ని ఎందుచేతనంటే లంకల పంచాయతీలో మీరు మనం ఇన్కమ్ తీసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఒక్కొక్క పంచాయతీలో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన బ్యాలెన్స్ కూడా లేదు. ఒక పంచాయతీలో మా నియోజకవర్గంలో ఎడ్లంక పంచాయతీ అనేది 370 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. మొత్తం లంక గ్రామం మునిగిపోయింది. అలాంటి పంచాయతీల్ని పరిపుష్టం చేసి వాళ్ళు కనీసం బ్లీచింగ్ కానీ పారిశుద్ధ్య కార్యక్రమం కానీ వైద్య సదుపాయాలు కానీ స్ట్రీట్ లైట్లు బాగు చేసుకుంటానికి కానీ ఉపయోగపడతాయని 400 పంచాయతీలకి పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 1 కోటి రూపాయలు, తెలంగాణ ప్రభుత్వాన్ని 1 కోటి రూపాయలు ఇచ్చి ఏదైతే మనం ఈ రోజున కష్టాల్లో ఉన్నామో ఆ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి తన సొంత సొమ్ము, ఇది గవర్నమెంట్ సొమ్ము కాదు, బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా గవర్నమెంట్ నుంచి ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్లో ఫండ్ రావాలి, ఆడిట్టు అభ్యంతరం ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నింటినీ కాకుండా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి సంస్థలకి రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి కరెక్ట్గా 4 గంటల కింద చెక్లు ఇవ్వటం, ఆరుంబాబుకి అమౌంట్ ఆ పంచాయతీ ఖాతాల్లో జమ అవటం మనం చూస్తాం. దీన్ని ఏమంటాం, 77 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో ఏ మంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎవరిని విమర్శించలా, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసే ఇంతవరకు అది ఇచ్చేటువంటి ఆలోచన ఉండే ఉండదు కానీ ఇవ్వలా. కానీ భారత రాజకీయ చరిత్రలో 77 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఏ ఒక్క నాయకుడు అధికారం ఉండి, ఎందుచేతంటే అధికారం లేనప్పుడు 3000 మంది కౌలు రైతులకు ఆయన ఆర్థిక సహాయం చేసి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చాదుకున్నాడు, అది దానికి ఏమన్నారండి, పొలిటికల్ మైలేజ్ అనో పొలిటికల్ ఇమేజ్ అనో రకరకాలుగా చెప్పారు. కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉండి అధికారాన్ని ఉపయోగించుకోకుండా కేవలం తన స్వార్జితమైనటువంటి కష్టార్జితమైనటువంటి డబ్బుతో ఇచ్చి ఏదైతే పూజ్య గాంధీజీ మహాత్మా గాంధీజీ ప్రవచించినటువంటి ఈ స్వాతంత్ర గ్రామ స్వరాజ్యాన్ని ప్రయోగం చేయడానికి నడుం కట్టి కంకణం కట్టినటువంటి అలాంటి దార్శనికి మనకి కావాల్సిన పరిస్థితి. ఈ రోజుల్లో రాజకీయాలంటే కేవలం అధికారం కోసం అధికారం సంపాదించడం, దోచుకుంటాం, దాచుకుంటాం. ఆ దాచుకుంటాం ఎంతవరకు అంటే మన వల్ల ఫ్రీజ్ అయినట్టున్నారు, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. వెంకటేశ్వర గారు రైట్, మళ్ళీ వస్తానండి. అంకమర గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. ఏమో వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వీళ్ళు కుట్రలు చేశారని వీళ్ళు, ఇట్లాంటి చోట దురదృష్టకరమైన పరిణామం ఇది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశంలో కూడా ఈ రాజకీయ రంగు పులుంకోవడం అనేది, అఫ్కోర్స్ ఇప్పుడు దీనికి సంబంధించి దర్యాప్తు జరగటం, ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం, ఇదంతా జరిగింది. వెంకటేశ్వర గారు ఒక నిమిషం, మీకు ఇందాక సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది, ఒక చిన్న సబ్మిషన్ చేసేసి నేను మళ్ళీ అనుమ గారితో మాట్లాడుతాను. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఖచ్చితంగా అభినందించవచ్చండి, ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అటు తెలంగాణ ప్రభుత్వానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, పంచాయతీలకు కూడా 4 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గ అంశం. పైగా నాకు స్వయంగా ఎదురైన అనుభవాలు ఏంటి అంటే, ఈ 2 రోజుల్లో నేను పండగ సందర్భంగా ఊరెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో, ఘాటుగా విమర్శించిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రశంసించారండి. సో ఆ విషయంలో మీ నాయకుడికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు, ముందుగా మీకు ఆదాన యాజమాన్యానికి, రఫీ గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, వీక్షకులందరూ కూడా ముందుగా శుభోదయం అండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెనుముప్పు వచ్చిన మాట వాస్తవం కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇది జరుగుతున్న ఈ పరిణామాలకి వాళ్ళకి మనం ఏ విధంగా స్వాంతన చేకూర్చగలం, వాళ్ళకి ఎలాంటి చేయూత నీయగలం అని చెప్పని ముందు ఆలోచించుకోవాలి. తర్వాత రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వాల ఈ ప్రభుత్వాల విమర్శలకి ఇది సమయం అనేది నేను భావించట్లేదు. సరే, రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇక్కడ ముందుగా ఈ బోట్లకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే, ఈ 5 బోట్లు కూడా
నలుగురు వ్యక్తులకు సంబంధించినవి అండి. భవానీపురానికి చెందినటువంటి కర్రి నరసింహస్వామి ఒక ఆయన, విజయవాడకు చెందిన గూడూరు నాగమల్లేశ్వరి, అలాగే నక్కల ఉషాద్రి, మరి కోమటి రామ్మోహన్ గారు, ఉషాద్రి అండి, వీళ్ళు సంబంధించినవి అండి. ఇవన్నీ కూడా అమరావతి బోటు సొసైటీ కింద ఈ బోట్లన్నీ ఉన్నాయండి. సహజంగానే ఒక విపత్తు వస్తుంది అని చెప్పని హెచ్చరిక ఏదన్నా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా ఉద్దేశపూర్వకంగా అన్నది విచారణలో బయటకు వస్తుంది. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు అనుచరులు, ఏ పార్టీ వాళ్ళు అనేది తీసి పక్కన పడేద్దాం. విపత్తు అనేది నిజంగా సంభవించినట్లయితే ఆ రోజు వచ్చిన బోట్లు గనక కొట్టుకుపోయి వచ్చినవి అక్కడ గనక ఈ బ్యారేజీకి సంబంధించిన ఇబ్బంది జరుగుంటే ఇంకా ప్రాణ నష్టం కూడా లేకపోతే వరద నష్టం కూడా చాలా ఎక్కువగా ఉండేది. దాని గురించి చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక అనుమానానికి బలపడటానికి బలమైన కారణం ఏంటంటే, ఇందాక మీరు ఉదాహరించినట్టు ఆ రోజు పడవలు వచ్చేసి ఇక్కడ కొట్టుకొచ్చిన తర్వాత ఒక పార్టీ రంగులు దాని మీద ఉన్న తర్వాత మా పడవలు ఎలా తెగి వచ్చినాయనియో లేకపోతే వరద ముప్పుకు వచ్చినాయనో చెప్పని సమీప వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మాకు ఇట్లా జరిగిందని చెప్పి చెప్పకపోవడం అనేది ఒక అనుమానానికి తావిస్తూ ఉంటే, ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా మిగిలిన అది ప్లాస్టిక్ తాళ్లతో దాన్ని కట్టి ఉన్నారని చెప్పని బయటికి రావడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం. ఒక కుట్ర కోణం ఉందో అనే అనుమానం బలంగా ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో వాళ్ళు ఒకనాడు ప్రతిపక్షాలు కాదు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసుకుంటూ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా చేస్తున్న పనులు అవి, కొంత సహేతుకమా లేకపోతే కావాలనా అనేది వాళ్ళ యొక్క పార్టీల మనస్తత్వం, వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఈరోజు ఆధారపడడం తప్ప ప్రజల కోసం పోరాటం చేసే చిత్తశుద్ధి, ఇలాంటి విపత్తుల్లో ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటం వాళ్ళ బాధ్యతారాహిత్యం అయితే, ఈరోజు అధికార గణంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని సరిదిద్దుకుంటూ ప్రజలకి తక్షణ అవసరాలను ఏమిటి, వాళ్ళు నిరాశ్రయిన వాళ్ళు, ముప్పుకు గురైన వాళ్ళు, ప్రాణహాని అయినే వాళ్ళు, వీళ్ళందరికీ ఏ విధంగా మనం సహాయం చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం ముందుకెళ్లే విషయంలో చాలా వరకు బాగా పనిచేసిందైతే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే మీకు తెలియదేం కాదు, కూర్చున్న పెద్దలకు కూడా తెలియదేం కాదు, ఈ విపత్తు మొదలైన తర్వాత 2 రోజు నాటికే 154 మంది బాలింతల్ని, అంటే గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించారండి. 154 మందిని ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత 5 రోజుల క్రితమే, ఇప్పుడు తీసి పక్కన పడేస్తే 17,658 మందికి వైద్యానికి సంబంధించినటువంటి వారిని పరీక్ష చేసేసి వాళ్ళకి ఏం కావాలో అందించడం కూడా జరిగింది. అలాగే 100,000 మందికి సంబంధించినటువంటి కిట్లు, వైద్యానికి సంబంధించిన కిట్లు కూడా ప్రభుత్వం రెడీ చేసి పెట్టడం జరిగింది, చాలా మందికి అందించడం కూడా జరిగింది. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, నాకు తెలిసినంత వరకు నాకు రాజకీయాల్లో పరిచయాలు ఉన్నప్పటి నుంచి చూసుకుంటా ఉంటే, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు సంపూర్ణంగా బాధితులకి సహాయ సహకారాలు అందజేసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ అండి. అవి దాంట్లో 50% చేసి ఉన్నాయి, 60% చేసి ఉన్నాయి, కానీ ప్రస్తుతం చూసుకుంటా ఉంటే మాత్రం 80-90% వరకు బాధితులకు అందిన మాట వాస్తవం. దీనికి ప్రసాద్ గారు ఒక మాట చెప్పుకోవాలి. నేను 30వ తారీఖు అక్కడే ఉన్నానండి, 31వ తారీఖు అక్కడే ఉన్నాను. 1వ తారీఖు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి సంబంధించి రాజధాని ప్రాంతం కూడా పర్యటించడం కూడా జరిగింది. రాజధాని ప్రాంతం వరద ముప్పుల్లో బందీ అయిపోయింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు బందీ అయిపోయింది, రకరకాలుగా ఎవరు దోచిన విధంగా వారు చెప్పుకున్నారు. కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, అలాగే హైకోర్టు ప్రాంగణం కానీ, లేకపోతే సచివాలయ ప్రాంగణం కానీ ఎలాంటి ముప్పుకి, ఊళ్ళలోకి ఎలాంటి రాలేదండి. సరే, ఇప్పుడు అక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాల్లో నీళ్లు నిలబడడం మాత్రం వాస్తవం, ఎందుకంటే ఆ ప్రవాహం ఆగిపోయింది అనేది నేను ప్రత్యక్షంగా మనవాడు మొన్న మీతో కూడా పంచుకున్నాను, మనవాడితో కూడా కొంతమందితో కూడా పంచుకోవడం కూడా జరిగింది. అంటే వాస్తవాలు మాట్లాడడం మాకు కూడా కొన్ని తెలియాలి కాబట్టి. సార్ రబీ గారు అదే చెప్తుంది,
అదే పల్ల ప్రాంతం కాబట్టి చెబుతున్నానండి. ఇక్కడ ఒక విషయం గురించి మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ప్రసాద్ గారు, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు 1996లో చూసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా అతి కొద్ది కాలంలోనే వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోనసీమలో జరిగినటువంటి విపత్తును కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు దానికి నిజంగా మీరు గతంలో అప్పుడు ఉన్నటువంటి ఒకసారి ఛాయాచిత్రాలు చూడండి, ఎంతమంది చనిపోయిన ఛాయాచిత్రాలు ఆ లంక గ్రామాల్లో ఏ విధంగా ఇరుక్కుపోయింది ఆ రోజు కనపడతానే ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకుంటా ఉంటే అలాగే హుదు తుఫాను. ఒకటి మాత్రం నేను ఈ ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక హామీగా మాత్రం నేను ఇవ్వగలనండి, చూసేవాళ్ళకు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు, ఒకటి మాత్రం ఇవ్వగలను. ఈ బుడమేరుకు సంబంధించి కావచ్చు, ఈ వరద సంబంధించి కావచ్చు, విజయవాడకి ఆగస్టు 28కి ముందు తర్వాత అనే నినాదం మాత్రం వస్తుందండి విశాఖపట్నం లాగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈరోజు దాతలు కూడా నిజంగా చాలా చాలా గొప్ప మనసుతో చాలా మంది దాతలు కూడా ముందుకు రావటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం ఉదాహరించుకోవాలి, చిత్ర పరిశ్రమకు సంబంధించిన నేను చాలా సందర్భాల్లో దగ్గర నుండి చూసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ పార్టీ పెట్టినటువంటి 2014లో రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే 2019 నుంచి 2024 పవన్ కళ్యాణ్ గారిని చూశాను. కానీ 2024 జూన్ 12 తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నానంటే చాలా వ్యత్యాసం కనపడిందండి నాకు, చాలా అంటే చాలా వ్యత్యాసం. ఆ దుందుడుకు మనస్తత్వం ఆ ఆవేశం ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కానీ రాజకీయ నాయకుడిగా పరిణితితో పాటు దాతృత్వం అనేది మొట్టమొదటి కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా 400 గ్రామాలకి ఆయన అలా ఇవ్వటం కావచ్చు, లేకపోతే 2 రాష్ట్రాలకి చెరో కోటి రూపాయలు ఇవ్వటం కావచ్చు. నిజంగా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నా, నిస్సందేహంగా కొంతమంది ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గతం గత అండి, దాని గురించి మనం తవ్వుకున్నందువల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర చల్లుకున్నందువల్ల మనకు ఉపయోగం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో బుడమేరుకు సంబంధించి ఈరోజు అక్కడ వరద వస్తే ఇంకోటి చెబుతానండి, అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిందిగా నేను చెబుతున్నాను, బుడమేరు యొక్క విశిష్టత గురించి ఈరోజు కాదండి, శ్రీశ్రీ గారు చుట్టాలన్నారు జాగ్రత్త అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో ఒక పాటలో చాలా స్పష్టంగా చెప్పారండి, బుడమేరు వాగు కంటే సొగసైన వాడ అని చెప్పని కృష్ణ గారిని ఉదాహరిస్తూ కథానాయకి పాడుతుంది అనమాట. అంటే ఈ బుడమేరు విశిష్టత ఆ రోజు స్వతంత్రం రాకముందు కూడా దీని యొక్క ఒక దీని యొక్క విశిష్టతను గుర్తించినటువంటి బ్రిటిష్ కాలం వాళ్ళు దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సహనసిద్ధంగా ఉండాలని చెప్పని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా వచ్చారండి. 1956 ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోక్సభ సభ్యులు అయినటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందండి, ఇది నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కాలక్రమేణా ఎట్లా జరిగింది ఏంటి ఏ విధంగా మార్పులు జరిగినాయి రాజకీయాలు ఎలా దాంట్లో జొప్పించారనేది చాలా మనకు మార్పులు చేర్పులు కనపడేయండి. ఇక్కడ 3 గండ్లు పడినందువల్ల జరిగినటువంటి విపత్తు ఇందాక ఒక విషయం ఉదాహరించారు వాళ్ళు, ఎందుకు దాని గురించి అని చెప్పని, బుడమేరుకు సంబంధించి 11 అడుగులు ఎత్తైతే 13-14 అడుగులు ఎత్తులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలకు సంబంధించి గీజు కూడా పెట్టనందువల్ల యంత్రాలకు గీజు కూడా పెట్టనందువల్ల అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు ఇబ్బంది పడినందువల్ల అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దాన్ని చేయలేకపోవటం వల్ల అప్పటికి సంబంధించి ఏదైతే వెలగలేరు కౌలూరుకు సంబంధించిన రైతులు చెప్తానండి రైతులు వచ్చి వాటిని ఎత్తడం కూడా జరిగిందండి. అంటే నేను చెప్పే ఇది కూడా తెలియాలి కదండి, ఇప్పుడు అది ఎత్తడం కూడా జరిగింది. ఇక్కడ ఇప్పుడు జరిగిన మానవ తప్పిదం అనేది స్పష్టంగా అధికారులు అలాగే ప్రభుత్వం రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ ఆక్రమణలు జరుగుతున్నందువల్ల ఇలాంటి ఆలోచనలు చేస్తున్నందువల్ల మనకి మానవాళికి ఇలాంటి ముప్పు ఏర్పడతా ఉంది. ముందు దీని గురించి ఆలోచించుకోండి, రాజకీయం చేసుకోండి, సంపదలోంచి మీరు కొలగొట్టుకోండి, ఏం చేసుకుంటారనేది తర్వాత విషయం. కానీ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంకోటండి ఇట్లా కాదండి, ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే ఆ ప్రాంతాలకు సంబంధించి నేను కూడా ఆ రోజు విజయవాడలోనే ఉన్నానండి, 31వ తారీఖు నాడు నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉన్నప్పుడు నేను ప్రయాణం చేసే కారుకు సంబంధించి వాళ్ళు పోలీసులు వాళ్ళు సరిగ్గా ఆపనందువల్ల నేను ఆ వరద ప్రాంతాన్ని చుట్టేట్టు రావడం కూడా జరిగిందండి.
ఏదో చెప్పుకొని వాళ్ళకి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూసి రావడం కూడా జరిగింది. భవానీపురం అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతున్నా కూడా ఇంకా గొల్లపూడిలో, ఈ రోజు కూడా ఇంకా గొల్లపూడిలో కొంత ప్రాంతం ఆ దేవినేని ఉమాగారి ఇంటికి సంబంధించి కొంచెం దూరం వెళ్తే ఒక కిలోమీటర్ అవతలకి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక అడుగు రెండు అడుగులు నీళ్లు కూడా ఉన్నాయండి. ఇంకా దానికి సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రసాద్ గారు, మీ ద్వారా పార్టీలో వాళ్ళకు కావచ్చు ప్రజలకు కావచ్చు నేను నిర్ణయించే విషయం ఏంటంటే, గతం గురించి మనం తోడుకోవద్దు, ఒక్కొక్క పార్టీ గురించి ఒకళ్ళు విమర్శించుకోవద్దు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కుట్ర కోణం కనుక ఉంటే వాళ్ళని నిస్సందేహంగా మామూలు శిక్ష వేయకూడదండి. ఇది మామూలు శిక్షలు వేస్తే మాట్లాడుకోవడం, మామూలు కూడా దీనికి ఇలాంటి శిక్షలు పడాలి అంటే భవిష్యత్తు తరాల వాళ్ళు ఇలాంటివి చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందా? దీనికి గనక రాజకీయ నాయకులు ప్రమేయం కనుక ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే విధమైనటువంటి తీర్పులు ఇస్తేనే ఈ రాజకీయ నాయకులు కూడా కాళ్ళకి బంధాలు వేసిన వాళ్ళు అవుతారు. అలాంటి పటిష్టమైన చట్టాలను తీసుకురావాలి. వీళ్ళకి వేసే శిక్ష రేపు పొద్దున ఇలాంటివి జరిగితే ఇలా మానవులకి అంటే మనకు సంబంధించిన ఈ సమాజానికి హాని చేస్తే ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్షలు కనుక వేయాలని చెప్పని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రసాద్ గారు. రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ధార్మిక సంస్థలు, ఆ ప్రజలందరూ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ ఈ సందర్భంగా నా విన్నపం ఏంటంటే మొత్తం జరిగిన సంఘటన మీద, జరిగిన ఈ విపత్తు మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి, లేదా సిబిఐ విచారణ జరిపించాలి. ఆక్రమణల విషయంలో కావచ్చు, ఆక్రమణల విషయంలో కావచ్చు, ఈ బోట్ల విషయంలో కావచ్చు, ఆ గేట్లు ఎత్తే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో సమగ్ర విచారణ జరిపించి పెద్దలు అన్నట్టు, అంకమరావు గారు అన్నట్టు, భవిష్యత్తులో భవిష్యత్తులో ఎక్కడ తప్పు జరిగినా ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టుగా చెయ్యాలనేది మా ఉద్దేశం కూడా. కాబట్టి దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి కానీ సిబిఐ తోటి కానీ న్యాయ విచారణ జరిపించి ప్రతి ఒక్కరిని, నేరస్తులు ఎవరైనా కానీ, కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, పార్టీలు వద్దు, ఎవరైనా సరే, ఆక్రమణ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, బోట్లు సంబంధించిన దురుద్దేశం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే, అట్లానే గేట్లు ఎత్తిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే దాన్నైనా సరే, ఇక్కడ ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపి తక్షణమే శిక్షలు వేయాలనేది నా విన్నపం. రైట్. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఏదైతే ప్రచారం అది ఇది అన్నారో సరే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు కనుక వాస్తవమే అని కనుక ప్రూవ్ అయింది అనుకోండి, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధం ఉందో అట్లాంటివి ఏదైనా ప్రూవ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వారిపైన? సరే, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారో, కోర్టులు శిక్షిస్తే అది వేరే అంశం. ఒక పార్టీ అధినేతగా మీ పార్టీకి సంబంధించిన నేతలకు ఏమైనా ముడిపడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒక అంశం. ఎందుకంటే ఒక నిమిషం సార్, ఎందుకంటే ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించారు. మరలా వీళ్ళు శిక్ష అనుభవిస్తుంటే వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించి రాజకీయ పరమైన ఆరోపణలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. అందు గురించి అడుగుతుంది, చెప్పండి సార్. ఖచ్చితంగా కోర్టు వీళ్ళు దోషులు అని గనక నిర్ధారిస్తే, మా పార్టీ వాళ్ళు ఎవరైనా కోర్టు వీళ్ళు దోషులు అని గనక నిర్ధారిస్తే ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి వారిని దగ్గరకు రానివ్వదు. సూపర్, థ్యాంక్ యూ సార్. రఫి గారు చెప్పండి సార్, క్విక్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కోర్టులో ఈ తీర్పులు రావాలంటే ఇప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పట్టుకు, అప్పటికి ఎవరు ఉంటారో ఏంటో తెలియదు. కాబట్టి నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చేయండి, ఇది పబ్లిక్ కి సంబంధించిన అంశం. అయితే ఒకటి
ఇక్కడ ఏమైనా రాజద్రోహం కేసు ఏమైనా పుటప్ చేయొచ్చు అంటారా? నేను చెప్పేది నేను ఒక వరద బాధితుడు, నాది పాత రాజరాజేశ్వరపేట. ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్ళా, నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండి డిబేట్ చేస్తున్నా. నేను అనుక్షణం టీవీలు చూస్తా ఉంటా, 24 అవర్స్ నా పని అదే. 25వ తారీఖు కానీ, 29వ తారీఖు కానీ, 30వ తారీఖు కానీ, 31వ తారీఖు రాత్రి కానీ, 1వ తారీఖు ఉదయం కూడా ఏ టీవీలో కూడా కుడమేరు వరద వస్తుంది, కొట్టుకుపోద్ది అని చెప్పి ఒక అధికారి కానీ లేదా ఒక టీవీ టీవీ యాంకర్ కానీ రిపోర్టర్ కానీ చెప్పలేదండి. ఎవరికి తెలీదు ఖమ్మం జిల్లాలో 48 సెంటీమీటర్లు వర్షం పడుతుందని ఆ ప్రభుత్వానికి తెలియదు. ఇక్కడ 39 వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు విచారణ జరిపించడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అంటున్నారు. ఏదైనా విచారణ చేసుకోమని నేను చెప్తున్నా. శనివారం నాడు విపరీతమైన వర్షం పడింది గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర. వినండి, గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర 4 కార్లు ముందుకెళ్ళిపోయి కొట్టుకొని అని విన్నాం. నేను పుట్టిన తర్వాత ఆ విధంగా ఆ ఏరియాలో జరిగింది లేదండి. లేదు, తర్వాత ఒక టీచరు 2 విద్యార్థులు ఉన్నటువంటి కారు వాగులో కొట్టుకుపోయిందని చెప్పి వార్తలు చూసాం. అవును, 1వ తారీఖు పొద్దున కూడా. కానీ ఇది జరుగుద్దని చెప్పేసి ఏటీవీ చెప్పలేదు. ఎవరు ఊహించని వరద. అక్కడ రైతులు ఆ రెగ్యులేటర్ ఎత్తేస్తే వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయని, ఇక్కడ కట్టలు బలహీనంగా ఉండి 205 కోట్లు బొక్కేసి పనులు చేయకుండా జేబుల్లో నింపుకొని ఇవాళ ఎవరెవరు ఏ కంపెనీలు ఎంత బిల్లులు పాస్ చేసుకున్నాయో, పొడమేరు పని చేశామని, పొడమేరు కట్టలు పటిష్టం చేశామని, అక్కడంతా చేశామని చెప్పి విచారణ జరిపించండి, డ్రా చేసుకున్నాం. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించండి. అది గత ప్రభుత్వంలో జరిగిందా, మీ ప్రభుత్వంలో కూడా ఉందా ఏంటి అనేది విచారణ తేల్తది కదా. సమగ్రమైన విచారణ జరిగింది, పారదర్శకంగా. ఉమా గారు ఇరిగేషన్ మంత్రిగా బుడమేర కట్టలు పటిష్టం చేయడానికి శాంక్షన్ చేయించాడు, కొంత పని చేస్తాడు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి బిల్లులు చెల్లించింది తప్పితే పనులు జరగలా, అది కూడా విచారణ తెలుస్తాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా గానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట చేశారని చెప్పేసి మీరు అంటున్నారు, మీరేం కొంత చేసామని చెప్పేసి అంటున్నారు, వాళ్ళు చూస్తే ఎట్లా చేశారని చెప్పేసి విచారణ జరిపించండి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయండి. అప్పుడు ఏం జరిగినా ప్రజలకు మంచి జరగడం అనేది ముఖ్యం. గత ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, తప్పులు జరిగినప్పుడు వాళ్ళతో పాటు మీకు తిలాపాపం తలాపిడికల్లాగా పడుతుంది. కాబట్టి దయచేసి జవాబుదారీతనం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, అంత పర్సంటేజ్ వచ్చింది అనేది దానికంటే ఎంత న్యాయం చేసామనేది ఇంపార్టెంట్. రైట్ సార్, వాళ్ళ భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద. ఇలాంటి ప్రజలు చెప్పాలా అని చెప్పి ప్రజలు చెప్తున్నారండి. ఇవాళ చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఆయన 9 రోజులు బాధితుల దగ్గర ఇంట్లో ఆయన ప్రతిపక్ష ఏమండి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా వరదల్లో తిరిగాడు, పొలాల్లో దిగాడు అనేక చోట. ఈయన పొలాల్లో కాదని ఎవరు, ఈయన ముఖ్యమంత్రిగా బాపట్లలో పొలాలు చూడటానికి వెళ్ళి స్టేజ్ వేయించుకున్నాడు పొలంలో. శామ్యాక్తి జగన్మోహన్ రెడ్డి మీరు దివిసీమ వాసులు, మీకు తెలియని ఫ్లడ్ సేమ్ కాదు 1977 లో ఎంత ఎఫెక్ట్ అయింది. టైడల్ వేవ్ అండి, అది టైడల్ వేవ్, అది టైడల్ సముద్రం పొంగటం మాకు. చెప్తున్నాను ఈ విపత్తులు అనేవి ఎట్లా ఉంటాయి అనేది అప్పుడు భారీగా డ్యామేజ్ అయ్యింది. దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ ఈ సంబంధించిన బోట్ల ఎపిసోడ్ లో ఏదైనా సరే జరగకూడదు జరిగితే అసలు అది ఓకే అందట్లా, ఎటువంటి ప్రమాదం సంభవిస్తాను. ఒకప్పుడు కృష్ణా జిల్లా ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమైనా దాపురించేది బహుశా 100%. సో 100% అటువంటి కారణమైన ఈ బోట్లు వెనకాల ఎవరున్నా సరే రాజద్రోహం కేసు పెట్టచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టచ్చు. ఇప్పుడు నేను వెంకటేశ్వర రెడ్డి గారు
పెద్ద మనసుతో ఆయన సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి అంటున్నారు. అది వెంకటేశ్వర రెడ్డి గారు కాదు, వెంకటేశ్వర రెడ్డి గారు కాదు, వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత కానీ వారి యొక్క అధికార ప్రతినిధి కానీ పార్టీ అధికార ప్రతినిధి కానీ ఓపెన్ గా ఈ టైంకే ఇచ్చి ఉండాలి, ఈ టైంకే ఇచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు సరిపోరు, వెంకటేశ్వర రెడ్డి గారు మన టీవీలో సరిపోతారు కానీ ఆయన పబ్లిక్ లో పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండు, రాజకీయాల్లో శిక్షల కన్నా కోర్టు లేసే శిక్ష. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కోర్టు దోషం తెలిస్తే అన్నారు, కోర్టు దోషం తేడం కాదు, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తులు ఎట్లా ఉండాలంటే ఏదో షేక్స్పియర్ నాటకంలో లాగా అబోవ్ సీజర్స్ వైఫ్ ఎట్లా ఉండే, అబోవ్ సీజర్స్ వైఫ్ అనేటట్టుగా ఉండే పరిస్థితులు రావాలి అని మనం ఆకాంక్షించాలి. మనం సామాన్య మానవుడుగా మనం రాజకీయ పార్టీలు చెందినప్పుడు కూడా పారామౌంట్ కన్సిడరేషన్ అనేది ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర రక్షణ, మన యొక్క భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో మనం ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏది అవసరమో ఎంతవరకు, నేను గతంలో చాలా డిబేట్లు చెప్పా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం గతంలో 2014-19 మీరు చేయలేదు కానీ అనేవాళ్ళు, వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు మీరు ఇట్టగా చేస్తే మీరు వెళ్తారని చెప్పి అట్టగా అయింది. అలాగే వారు చేసిన తప్పిదాలని ఒక చరిత్రగా మనం తీసుకుని అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉంటాయి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకుడు చాలా, ఎందుకంటే రాగద్వేషాలకు అతీతంగా ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక నిజాయితీ పరిణమైనటువంటి పరిపాలకుల లాగా ఇవాళ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక జోడి గుర్రాలలాగా చక్కగా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ ఏదో ద్వేషంతో తీసుకోవాలని కాదు, దేనికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో, ఒక నిర్దిష్టమైన సమగ్రమైనటువంటి అంశాల పరిశీలనతో, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో పోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది. ఎందుకంటే రాజకీయాల్లో పరస్పర శత్రుత్వాలు అనేది అంత మంచిది కాదు, అంత మంచిది కాదు. రైట్ సార్. అంగంరావు గారు, ఇప్పుడు ఏదైతే పడవలకు సంబంధించి ఎపిసోడ్ చూసారా, ఇది స్పెషల్ కేసు అండి, మిగిలిన ఒకెత్తు. ఈ పడవలకు సంబంధించిన ఎపిసోడ్ మాత్రం సాధారణమైనది కాదు. సో వాటిపైన ఎవరైతే ఇక్కడ నిందితులుగా అంటే ప్రస్తుతం అనుమానింపబడుతున్నారో, ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే రాజద్రోహం కేసు పెట్టచ్చా ఒకటి, అదేవిధంగా మిగిలిన కేసుల్లాగా తాసారం చేసుకుంటా పోతే కాదు, ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం, అటువంటి కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అయినా సరే విచారణ జరిపించి కఠినంగా శిక్షిస్తే ఎట్లా ఉంటుంది అంటారు? అసలు రాజద్రోహం కేసు ఏమైనా పెట్టవచ్చా చెప్పండి? నిస్సందేహంగా రాజద్రోహం కేసు పెట్టాలండి, ఎందుకంటే ఇది దేశ ద్రోహానికి కంటే పెద్దది కదా, ఎందుకంటే ఒక ప్రాంతం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి దీని నిజంగా ఆ విపత్తు కనుక సంభవించినట్లయితే. ఇందుట్లో మీరు అన్నట్టు దీనికి ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు క్షుణ్ణంగా పరిశీలించాలి, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, బొడమేరుతో సహా ఏం జరిగితే ఇట్లా విపత్తు వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ప్రభుత్వాలు ఏం చేసినాయి, గత ప్రభుత్వాలు విస్తరణ కార్యక్రమాలకు ఎందుకు ఆగిపోయింది, ఈ యొక్క ఆక్రమణలకి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నా, ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు, ఈ రాజకీయ పార్టీలే కాదండి, ఆనాటి అనుమతులకి కారకులైనటువంటి అధికారులను కూడా, అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నేను చూసిన ప్రాంతంలో, నేను వెళ్ళిన ప్రాంతంలో నాకు కూడా కొంతమంది చెప్పడం కూడా జరిగింది, ఏంటయ్యా అంటే అక్కడ ఆహార పట్టాలున్నా కూడా అందించే కార్యక్రమానికి ఆలస్యం చేశారండి, వరద సాయం సంబంధించింది. ఇది నేను చెప్పేది 31వ తారీఖు నాడు జరిగినటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. చూస్తా ఉంటే నిజం అక్కడ కనపడింది. మీరు చూడండి, ఇంకోటి ప్రజలకి ఎట్లా ఉంటుందంటే, సహజంగా చాలా మంది ఏ విధంగా భావిస్తారు అంటే విపత్తు సంభవించినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారండి, స్వాతంత్రం చేకూర్చిన తర్వాత దాని గురించి మర్చిపోతారు. కానీ ఇలాంటి విపత్తులు రాకుండా ప్రజలకి మతిమరుపు ఎక్కువ అంటారు, మతిమరుపు కాదండి, మాది పొరపాటు వెంకటేశ్వరరావు, మతిమరుపు కాదు, వాళ్ళ అవసరాలు ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాలు మాత్రం ఆశిస్తారు వాళ్ళు, ఎందుకంటే ఈ రాజకీయాలు రాజకీయ నాయకులు ఆలోచిస్తారు, కానీ వాళ్ళకు సంబంధించినంత వరకు, ప్రజలకు సంబంధించినంత వరకు ఆ రోజు ఏం జరుగుతుంది,
వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి వ్యక్తిగతంగానో లేకపోతే వాళ్ళ గ్రామానికి సంబంధించినంత వరకునో అయి గురించి ఆలోచిస్తారు వెంకటేష్ గారు. ఇప్పుడు ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తుంది, ప్రసాద్ గారు చెప్పిన ఉదంతాన్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ప్రసాద్ గారు. ఇది శిక్షలు పడాలి దానికి, ఎవరైతే కారుకులైన వాళ్ళు సామాన్య శిక్షలు కాదు. ఇందాక నేను ఉదాహరించినట్టు రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా ఎన్నికల్లో పాల్గొనకూడదనే తీర్మానం రావాలండి. ఈ అధికారులకి శాశ్వత బహిష్కరణ జరగాలి. అలాగే అధికారులకు సంబంధించి తీవ్రమైన శిక్షలు ఉండాలండి. ఇప్పుడు మొన్న జరిగిన ఉదంతం కూడా ఒకసారి తీసుకుంటే ప్రసాద్ గారు, ఎవరైతే ఆ రోజు ఆ గత ప్రభుత్వానికి అంటకాగి ప్రజలను ఇబ్బంది పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ అధికారులను దూరంగా పెట్టారో వాళ్ళకి విపత్తు సంబంధించి మానవతా దృక్పథంలో సాయం చేస్తారని వాళ్ళు పెడితే వాళ్ళు చేసిన ఇబ్బంది ఏనండి? నేను చెప్తుంది ఇందాక వాళ్ళు కల్పించినటువంటి ఆటంకాలు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వయసు దృష్ట్యా చూసుకున్నా, ఆయన అనుభవం దృష్ట్యా చూసుకున్నా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఈ వరదలకు కావచ్చు ఇటుకు కావచ్చు ఆయనకి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారండి. ఈ ఇరిగేషన్ రంగాలకు సంబంధించి ఆ ప్రభుత్వం ఉండగా 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా ముందుకు తీసుకెళ్లింది. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి సాగునీరు తాగునీరు రహదారులకి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఇందాక నేను ఉదాహరించినట్టు ఆగస్టు 29కి ముందు విజయవాడ, ఇప్పుడు ఈ సెప్టెంబర్ 10 తర్వాత విజయవాడ అనే విధంగా ఆయన దాన్ని మార్పులు చేర్పులు చేస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. చంద్రుడి గురించి చంద్రుడికి నూలు పోగులాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరూ సహాయం చేస్తున్న విధానం ఏంటంటే అక్కడ ఉన్న నాయకుడి మీద నమ్మకం. ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, ఇంతమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఇంకోటండి 15 మంది మంత్రులు 34 మంది శాసనసభ్యులు పార్టీ నాయకులు ఇంత చేస్తా ఉంటే విజయవాడ నగరం ఎవరాధీనంలో ఉందండి? మేయర్ ఎవరండి? ఏ పార్టీ వాళ్ళు ఉన్నారండి? ఏందండి వాళ్ళ సేవలు ఎక్కడ కనపడుతున్నాయి? వాళ్ళ యొక్క స్పందన ఏంటి? వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు ఎందుకు పాల్గొనడం లేదు? మాజీ శాసనసభ్యులు ఏమయ్యారు? మాజీ మంత్రులు ఏమయ్యారు? ఇది ప్రజలకు వచ్చిన విపత్తు అండి, పార్టీలకు వచ్చిన విపత్తు కాదు కదా. వాళ్ళ మనసును గెలుచుకోవాలి కదా మీరు, ఇది ఆలోచించుకోవాలి. వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అంకమ్మ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.